హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు కృష్ణ మల్టీపర్పస్. ఈరోజు నేను హెల్త్కి ఎంతో ఉపయోగకరమైన అవిసె గింజల పొడి చేయాలనుకుంటున్నాను. ఇది ఎంతో టేస్టీగా ఉంటుంది. దీనిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇది రైస్లోకే కాకుండా టిఫిన్స్లో కూడా చాలా బాగుంటుంది. దీనిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్, 200 గ్రామ్స్ అవిసె గింజలు తీసుకోవాలి, పచ్చిశనగపప్పు 2 టేబుల్ స్పూన్స్ తీసుకోవాలి, అలాగే మినపగుళ్ళు కూడా 2 టేబుల్ స్పూన్స్ తీసుకోవాలి, ధనియాలు 2 టేబుల్ స్పూన్స్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఎండుమిర్చి ఒక 50 గ్రాములు తీసుకోవాలి, రుచికి సరిపడినంత ఉప్పు తీసుకోవాలి. స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకోవాలి. దీనిలో ముందుగా పచ్చిశనగపప్పు యాడ్ చేయాలి, అలాగే మినపగుళ్ళు, ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి కూడా యాడ్ చేయాలి. వీటిలన్నిటిని కూడా లో ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకుంటూ వేగించుకోవాలి. అప్పుడు అన్నీ ఈవెన్గా వేగుతాయి. ఈ విధంగా కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో అవిసె గింజల్ని కూడా యాడ్ చేసుకోవాలి. వీటిని కూడా లో ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకుంటూ వేగించుకోవాలి. వీటిలన్నిటిని కూడా ఆయిల్ లేకుండానే వేగించేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఆయిల్ యూజ్ చేయడం వల్ల పొడి ముద్దగా వస్తుంది. సో ఆయిల్ వేయకుండానే వేగించుకోవాలి. ఈ విధంగా కలర్ వచ్చేంత వరకు వేగించుకోవాలి. సాధారణంగా అవిసె గింజలు బ్రౌన్ కలర్లోనే ఉంటాయి. ఇవి వేగాయా లేదా అని చాలా మందికి డౌట్ ఉంటుంది. అప్పుడు ఒకటి తీసుకుని ఈ విధంగా కట్ చేసుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, ఈ విధంగా కట్ అయింది అంటే ఇవి వేగినట్టు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు పొడిగా ఉన్న ఒక మిక్సీ జార్ తీసుకుని ముందుగా వేగించుకున్న పప్పు దినుసులు, ఎండుమిర్చి ఇందులో యాడ్ చేసుకోవాలి. రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. దీనిని ఇప్పుడు మిక్సీ పట్టి కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు దీనిలో అవిసె గింజలను కూడా యాడ్ చేసుకోవాలి. దీన్ని కూడా మిక్సీ పెట్టి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా. దీన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవాలి. తక్కువైతే కొంచెం యాడ్ చేసి కలుపుకోండి. దీన్ని పూర్తిగా చల్లారిన తర్వాత ఎయిర్ కంటైనర్ బాక్స్లోకి తీసుకోవాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, అవిసె గింజల పొడి ఈ విధంగా రెడీ అయ్యింది. ఇది హెల్త్కి చాలా మంచిది. దీనిని డైలీ ఒక స్పూన్ తీసుకోవటం వల్ల బ్లడ్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది, అలాగే శరీరానికి కావలసినంత శక్తిని కూడా ఇస్తుంది. ఇదండి ఈరోజు మన వీడియో. నచ్చిందా? నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, అందరికీ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియో ఇప్పటి వరకు చూసినందుకు ధన్యవాదాలు.